చేయాలన్నప్పుడు తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్టున్నారా డిపార్ట్మెంట్ లో? ఎట్టు బిహేవ్ చేయాలన్నప్పుడు తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్టున్నారా డిపార్ట్మెంట్ లో? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ అన్న మీద అర్థం ఏందయ్యా? దాని మీద అర్థం ఏంది? ఏ బుద్ధున్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమైతుంది అసలు? ఏ బుద్ధున్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమైతుంది అసలు? రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. 15 రోజులు మీరు ఎఫ్ఐఆర్ కట్టి 15 రోజులు ఎఫ్ఐఆర్ కట్టి మీరు అర్ధరాత్రి 15 రోజులు ఏం చేయక 1000 కేసులు పెండింగ్ ఉన్నా అర్ధరాత్రి వచ్చి 10:30 వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే ఒక మైనారిటీ సోదరుని తీసుకొచ్చి ఈ రోజు లోపల పెట్టి దాదాపు 12 అవర్స్ అతని మనోభావాలు దెబ్బతినే విధంగా ఆన్ వాట్ ఇష్యూ ఆన్ సెక్షన్ 60 ఆన్ యాక్ట్ 67 విచ్ ఇస్ నాట్ అబ్సీన్, ఇట్ ఇస్ నాట్ అప్లికబుల్, ఇస్ ఇట్ సెక్షువల్ ఇన్ నేచర్? ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై వర్డ్ దట్ ఇట్ ఈస్ నాట్. అదే మహిళలు, అదే తెలుగుదేశం పార్టీకి ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా చేసిన అనిత గారిని ఈరోజు అధికార ప్రతినిధిగా ఉన్న అనురాధ గారిని కించపరిచే విధంగా ఆమె వాళ్ళ ఫేసెస్ మార్ఫింగ్ చేసి చీర లాగినట్టు కూడా చేస్తే వరల రామయ్య గారు వచ్చి కేసు పెడితే అది ఇంపార్టెంట్ కదా. దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు టౌన్. దాన్ నో యాక్షన్ ఇన్ ద లాస్ట్ 2 మంత్స్. అంటే చట్టం ఒకటి చుట్టము, ఇంకొకటి మటుకు పనికిరాదు. అర్ధరాత్రి వచ్చి 10:30 వచ్చి సార్ ఇలా రేపిస్తా, ఈజీగా రేపిస్తా.